హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. రైల్వే స్టేషన్ ఎంతవరకు కన్స్ట్రక్షన్ చేశారో చూద్దాం, ఎంతవరకు ఎప్పుడు వరకు కంప్లీట్ అవుతుందో. ఇది తిరుపతి రైల్వే స్టేషను. సో ఇది వచ్చి గేట్ నెంబర్ 3. ఇది మొత్తం తిరుపతిలో 3 ఎంట్రన్స్లు ఉంటాయి. ఇది గేట్ నెంబర్ 2. ప్రస్తుతానికి ఇదే మెయిన్ ఎంట్రన్స్ యూజ్ చేస్తున్నారు కన్స్ట్రక్షన్ జరిగేంత వరకు. కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, ఇంకా చాలా 1 or 2 ఇయర్స్ పట్టేట్టుగానే ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి వ్యూ మొత్తం చూద్దాం. బయట అయితే ఇలా కట్టేశారు, బయట నుంచి అయితే ఏమీ కనపడదు, లోపలికి వెళ్ళి అయితే అంతా కవర్ చేద్దాం. ఇక్కడ మన ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, ఇది ముందు మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు ఇదంతా కూల్చేసి కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్. ఫస్ట్ మనం ముందుగా ప్లాట్ఫారం టికెట్ అయితే తీసుకొని లోపలికి వెళ్దాం. ఆటోమేటిక్ టికెట్ మిషన్ ఇది. ఇది 10 రూపీస్ వచ్చి ప్లాట్ఫారం టికెట్. సో ఇది వచ్చి టికెట్ కౌంటరు. సో పేమెంట్ అయితే అయిపోయింది. సో ఇది వచ్చి మన తిరుపతి ప్లాట్ఫారం టికెట్. సో ఓన్లీ 2 అవర్స్ మాత్రమే వ్యాలిడిటీ. ఇది ఎంట్రన్స్. లోపల అయితే ఎలా ఉంది, ఇప్పుడు టైం వచ్చి 11:30 అవుతుంది. సో లోపల ప్లాట్ఫారం మీద వచ్చి ఇది కొత్తగా కన్స్ట్రక్షన్, మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చి కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అవుట్ సైడ్ కూడా కొత్త బిల్డింగ్ ఒకటి కడుతున్నారు. సో ఇది వచ్చి కొత్తగా కన్స్ట్రక్షన్. సో ఇదైతే కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకా 1 or 2 ఇయర్స్ పడుతుంది. సో మనం న్యూ లుక్ చూడాలి అంటే ఇది 2nd ఎంట్రన్స్. ఇది 3rd ఎంట్రన్స్. సో ఇక్కడ చాలామంది క్రౌడ్ ఉన్నారు. ఇప్పుడు తిరుపతి రైల్వే స్టేషన్ అయితే ప్రస్తుతానికి ఇలా ఉంది, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. ఇది వచ్చి సేఫ్ క్లాక్. ఇది కొత్తగా ఇక్కడ పెట్టారు. ఇది మన తిరుపతి రైల్వే స్టేషన్ నేమ్ బోర్డ్. సో ఎస్కలేటర్ అయితే ఎక్కదాం, పైకి వెళ్దాం. ఇది పైన నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతుంది.
పైన నుంచి వ్యూ. ఇది పైన కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది. ఇది వన్ సైడ్ వ్యూ. ఇప్పుడే ప్లాట్ఫారం పైకి తిరుపతి మన్నార్గుడి ట్రైన్ వచ్చింది. సో ఇది ప్లాట్ఫారం పైన ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది విష్ణు నివాసం. ఈ రోడ్ వచ్చి నేరుగా విష్ణు నివాసులోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్స్ వారిగా జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఫ్లాగ్ ఎగురుతుంది కదా, అది మెయిన్ ఎంట్రన్స్. సో ఇంకా కన్స్ట్రక్షన్ అయితేనే జరుగుతూనే ఉంది. సో ఇంకా వన్ ఇయర్ టూ ఇయర్స్ పట్టచ్చు. This is the overview of Tirupati railway station. So thanks for watching.